वागद्धामिव संपृक्तौ वागद्ध प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ सुक्तिं समग्रयतुन स्वयमेव लक्ष्मीः श्रीरंगराज महिषी मधुरैः कटाक्षैः वैदर्भ्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डम् बिंबाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां ధర్మాచరణము దాని ప్రాశస్త్యము. అసలు యథార్థమునకు సమస్త శాస్త్ర వాంగ్మయాన్ని పిండేస్తే దాని యొక్క చిట్ట చివరి ప్రయోజనంగా వచ్చేటటువంటి రెండు అక్షరాలు ధర్మం. రామాయణం కానివ్వండి, భారతం కానివ్వండి, భాగవతం కానివ్వండి, వేదములు కానివ్వండి, సమస్త శాస్త్రముల యొక్క ప్రబోధము ధర్మమే. మనకి ఈ సమస్త సృష్టి అంతా కూడా రెండుగానే ఉంటుంది అంటారు. జంగమములు స్థావరములు. స్థావరములు అంటే కదలనటువంటి ప్రాణులు. చెట్లు, పర్వతములు మొదలైనటువంటివి చైతన్యరహితములు అని చెప్పడం సాధ్యం కాదు. కానీ చైతన్యముతో కూడుకున్నవైన అవి కదలవు. కానీ జంగమములు కదులుతాయి. వీటిలో నరజన్మకి ఒక విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. దేవతలుగా పుట్టినటువంటి వారు లేదా దేవతా పదవులను అలంకరించినటువంటి వారు ఎవరుంటారో వారి యొక్క పుణ్యము పూర్తయిపోగానే వాళ్ళు మళ్ళీ ఈ మర్త్యలోకంలో పడిపోతారు. క్షీణీ పుణ్యే మర్త్యలోకం విశంతి. వాళ్ళు చేసిన పుణ్యకర్మలకు ఫలితాన్ని ఇవ్వగలరు తప్ప కొత్తగా పుణ్యకర్మలను ఆచరించడానికి దేవతలకు అధికారం లేదు. కాబట్టి కొత్త పుణ్యాన్ని సంపాదించుకోలేరు. కాబట్టే పుణ్యం పూర్తయిన తర్వాత కింద పడిపోతూ ఉంటారు. ఆత్మవిచారం చెయ్యగలరు అని ఉపనిషద్భాష్యంలో పేర్కొంటారు. ఇక తిరియక్కులకు అసలు ఉత్తమ కర్మలు చేసేటటువంటి అధికారమే లేదు. ఎందుకనంటే వాటికి శాస్త్రం తెలుసుకునేటటువంటి అవకాశం కానీ, గురువుని ఆశ్రయించేటటువంటి అవకాశం కానీ, బుద్ధి కలిగి ఉండి తెలుసుకోవడానికి కానీ, స్వరపేటిక ఉండి మంచి పలుకు పలకడానికి కానీ అవకాశం లేని ప్రాణులు కనుక అవి ఉత్తమ కర్మలు ఆచరించలేవు. ఇక నరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ మూడు మార్గములలో వెళ్ళగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే ఉన్నది. శాస్త్రము ఎలా పేర్కొన్నదో అలా కర్మలను ఆచరించి ధర్మబద్ధమైనటువంటి జీవితము ద్వారా కర్మ పాశములను తింపుకుని భగవంతుని యందు ఐక్యమై జనన మరణ సంసార చక్రము నుంచి విడుదల పొందగలిగినటువంటి వాడు కూడా మనుష్యుడే. అలా జ్ఞానమును పొందడానికి శాస్త్రము ఎటువంటి కర్మలను విధించిందో అటువంటి కర్మలే చేసి, చేసిన కర్మలను ఈశ్వరార్పణ చేసిన కారణం చేత కలిగినటువంటి చిత్తశుద్ధిని పాత్రతగా తీసుకొని భగవంతుడు కటాక్షించినటువంటి జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు. రెండు, భగవంతుడు చెప్పినటువంటి కర్మలు ఏ ఉంటాయో అవి ఒక ప్రయోజనాన్ని ఆశించి, దీని వలన నాకు కొంత పుణ్యం రావాలి అని కోరుకుని మంచి కర్మలు చేసి దానికి కొంత ఫలితాన్ని సంపాదించుకొని, ఈ ఫలితాన్ని అనుభవించాలి అని కోరుకుని దేవతా పదవులలోకి వెళ్ళగలిగినటువంటి వాడు కూడా మనుష్యుడే. మళ్ళీ ఆ దేవతా పదవులలోకి వెళ్ళి చేసిన పుణ్యం పోయిన తరువాత భూమి మీద పడిపోతాడు. మూడు, నాకు శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తానని పాపకర్మలను చేసి కొన్ని కోట్ల జన్మల పాటు తిరియక్కుగా పడిపోగలిగినటువంటి వాడు కూడా మనుష్యుడే. ఇందులో కేవలము చేసినటువంటి పుణ్యము వలన సుఖమును ఎక్కువ అనుభవించడానికి అవకాశం ఉన్నటువంటి స్థానములు దేవతాస్థానములు. దుఃఖమును ఎక్కువగా అనుభవించేటటువంటి ప్రాణులు పశుపక్ష్యాదులు. సుఖ దుఃఖములు రెండింటినీ అనుభవించేటటువంటి వాడు మనుష్యుడు. అందుకే ఎప్పుడూ సుఖాన్ని అనుభవిస్తానన్నా కుదరదు, ఎప్పుడూ దుఃఖము ఉండదు.
కళ్యాణీ పథకా దెయ్యం లౌకికి ప్రతిభాతిమా ఈతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ రామాయణంలో. 100 సంవత్సరములు జీవించినటువంటి వ్యక్తి బ్రతికున్న కాలంలో చాలా కాలం చిట్ట చివరి వరకు 99 సంవత్సరముల 363 రోజులు దుఃఖాన్ని అనుభవించిన చిట్ట చివరి రోజైనా మంచి వార్త విని సుఖాన్ని అనుభవిస్తాడు తప్ప అసలు సుఖాన్ని అనుభవించకుండా కేవలము దుఃఖమును మాత్రమే అనుభవించడం మనుష్యుడికి ఉండదు. సుఖము దుఃఖము రెండింటినీ అనుభవిస్తూ ఉంటాడు. ఇందులో ఒక్క నరజన్మ దగ్గరికి వచ్చేటప్పటికే 3 మార్గములలో వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకే నరుడిగా పుట్టడం అనేటటువంటిది చాలా చాలా గొప్ప విశేషంగా చెప్తారు. జంతువునాం నరజన్మ దుర్లభం. నరుడు ఏ కర్మ చెయ్యకుండా ఉండు అంటే ఉండడం సాధ్యం కాదు. కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. కానీ చేసేటటువంటిది ధర్మమైతే, చేసిన కార్యము ధర్మబద్ధమైతే అది విడుదలకు కారణమవుతుంది. చేసినది ధర్మ విరుద్ధమైతే అది బంధమునకు కారణమవుతుంది. నా ఇష్టం వచ్చినట్టుగా కర్మలు చేస్తే బంధిస్తాయి. శాస్త్రవిహితమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తే అవి విడుదలకు కారణమవుతాయి. అందుకే నిజానికి ఏదైనా దేవాలయానికి వెళితే ప్రత్యేకంగా మనం సంకల్పం చెప్పవలసిన అవసరాన్ని ఋషులు కల్పించలేదు. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. అర్థము కానీ కామము కానీ ధర్మమునకు కట్టుబడాలి. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు హేతువులు. ధర్మముతో అర్థము కామము ముడిపడితే మోక్షము తనంత తానుగా లభ్యమవుతుంది. అందుకే ధర్మము ప్రధానమైనది. పురుషార్థములలో ధర్మాన్ని ముందుకు తీసుకురావడానికి కారణం అదే. అయితే ధర్మాచరణము గొప్పదే, కానీ ఏది ధర్మము? ఈశ్వరుడు సత్యము. ధర్మము నిరంతరము కదిలిపోతుంటుంది. ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉండదు. నిరంతరము మారిపోయేది ధర్మం. కదలకుండా ఎప్పుడూ శాశ్వతంగా అలాగే ఉండేది సత్యం. అందుకే సత్యం, శివం, సుందరం అవి భగవంతుడికి పర్యాయ పదాలు. ఒక చలనచిత్రంలో తెర ఎలా ఉంటుందో అలా ఉండేటటువంటి వాడు భగవంతుడు. ఆయన ఎందు ఏ వికారం ఉండదు. చిట్ట చివరికి విషాదాంతమైన బెంగ లేదు, సుఖాంతమైన సంతోషం లేదు. అన్నిటి ఎందు సమానమైన స్థితిలో ఆ తెర ఆధారముగా ఉన్నది. కాబట్టి కదులుతున్న చలనచిత్రం దాని మీద కదిలింది. ధర్మము కదులుతూ ఉంటుంది. కదిలిపోతున్న ధర్మాన్ని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు కదలనటువంటి సత్యమును చేరుకుంటాడు. కదలని సత్యమే పరమేశ్వరుడు. కాబట్టి ధర్మానుష్ఠానం అనేటటువంటిది అత్యంత ప్రధానం. ధర్మానుష్ఠానము వలన మాత్రమే భగవంతుణ్ణి చేరుకుంటాడు. అది ఒక్క నరజన్మలోనే సాధ్యం. నిరంతరం ధర్మం మారిపోవడానికి కారణం అనేకమైనటువంటి హేతువులు ఉంటాయి. అన్నిటికన్నా మొదటిది ఆశ్రమం. నేను ఏ ఆశ్రమంలో ఉన్నాను అన్నదాన్ని బట్టి నా ధర్మం మారిపోతుంది. నేను బ్రహ్మచారిని అనుకోండి, నా ధర్మం వేరు. బ్రహ్మచారికి ఏకాదశి ఉపవాసం లేదు. ఎప్పుడూ గురువుగారి దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేయడం ఒక్కటే ఆయన యొక్క ధర్మం. గృహస్థు యొక్క ధర్మం వేరు. గృహస్థాశ్రమం వచ్చేటప్పటికీ ఏ ఏ విషయములు మనసు ఎందు పొటమరించక మానవో వాటిని ధర్మంతో ముడివేస్తారు. అందుకే సనాతన ధర్మమునందు గొప్పతనం ఎక్కడుంటుందంటే ఆశ్రమాన్ని మార్చడం కట్టు మీద కట్టే తప్ప కట్టు విప్పడం మాత్రం కాదు. బ్రహ్మచర్యాశ్రమంలో ఏ జ్ఞానాన్ని మీరు పొందారో, బ్రహ్మచర్యాశ్రమంలో ఏ అనుష్ఠానం చేశారో, ఏ సమిధాదానం చేశారో, ఏ మంత్రజపం చేశారో, ఏ గురు శుశ్రూష చేశారో, ఏ గురుపత్ని సేవ చేశారో, ఏ సహవిద్యార్థులతో కలిసి అన్నదమ్ములుగా భావన చేసి సమాజంలో అన్నం తిని అందరి ఎందు ఈశ్వరుణ్ణి చూడడం నేర్చుకున్నారో అది తరువాత కూడా కొనసాగుతుంది. తర్వాత వచ్చినటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో ధర్మం బ్రహ్మచారి ఆశ్రమం కన్నా భిన్నంగా ఉంటుంది. కానీ పూర్తిగా బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవన్నీ వదిలేశాడని కాదు. ఎందుకు ఆశ్రమాన్ని మారుస్తారంటే సనాతన ధర్మంలో మనిషి జీవితంలో మనసుకి అత్యంత ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది. అసలు బంధనమునందు పడిపోవడానికి కానీ విడుదల పొందడానికి కానీ మనసే ప్రధానం. మనయేవ మనుష్యాణం కారణం బద్ధమోక్షయో.
ఆర్షధర్మమునందు గొప్పతనం ఎక్కడుంటుందంటే ఆమెను ధర్మపత్నిగా స్వీకరిస్తారు. అందుకే చతుర్థి విభక్తి వేసి ఆడపిల్లని కన్నే తండ్రి దానం చెయ్యడు. ఆమె ధర్మమునకు ఉపకరణంగా వచ్చింది పురుషుడికి. భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప స్నేహితురాలు. పక్కన పత్ని ఉన్న కారణం చేత పురుషుడు ధర్మాచరణమును చెయ్యగలుగుతాడు, రుణముల నుండి విముక్తి పొందుతాడు. ధర్మపత్నిని స్వీకరించాడు, తన కామమును ధర్మము చేత ముడివేసుకున్నాడు. ఇప్పుడు ఆమె వలన ఆయనకు జన్మించిన సంతానము చేత విశేషమైన పుణ్యాన్ని పొందుతాడు, పితృరుణం నుంచి విముక్తి పొందాడు. ఆడపిల్ల పుట్టింది, కన్యాదానం చేశాడు తదనంతర కాలమునందు. దశ పూర్వేషాం దశాపరేషాం, తనకి ముందు 10 తరాలు, తనకి వెనక 10 తరాలు, తనతో కలిపి 21 తరాలు తరించే. తన ఇంట ఉన్నటువంటి పూజా సంపుటాన్ని తన తర్వాత కూడా ఆరాధించడానికి, వృద్ధాప్యంలో భుజం మీద చెయ్యి వేసుకొని నడవడానికి, ఊరట పొందడానికి కొడుకు కారణమయ్యాడు. ఇప్పుడు ధర్మపత్ని వలన అర్థము ప్రభవించింది. అర్థము ఏది అంటే, నిజానికి బయట కేవలము డబ్బు ఒక్కటే కాదు, వేదాంతమునందు అర్థము అన్న మాటకి ఏవి సుఖకారకములో అవన్నీ అర్థమే. కూతురు ఉండడం సంతోషకారకం. తండ్రికి కూతుర్ని చూసేటప్పటికీ ఎంతో సంతోషం. ఆ కూతురు వలన 2 వంశములు తరిస్తాయి. నిజానికి కొడుకు వలన 1 వంశమే తరిస్తుంది, ఆడపిల్ల వలన 2 వంశములు తరిస్తాయి. సీతమ్మ పుట్టిన కారణం చేత ఇటు విదేహ వంశం తరించింది, అటు ఇక్ష్వాకు వంశం తరించింది. అటువంటి కోడలు, అందుకే దశరథ మహారాజు గారు ఆ వంశం తరించాయి, జనక మహారాజు గారు పుట్టినిల్లు తరించాయి. అందుకే చతుర్థి విభక్తి వెయ్యరు కన్యాదానంలో. ఆమె యొక్క కర్మాచరణము చేత 2 వంశములు తరిస్తాయి. కొడుకు పుట్టాడు, ఆయన ధర్మాచరణము చేత తండ్రి తరిస్తున్నాడు, ఏటి సూతకంలో తండ్రిని ఉద్ధరిస్తున్నాడు. కాబట్టి కట్టు మీద వేసినటువంటి కట్టు గృహస్థాశ్రమం. ఇప్పుడు గృహస్థాశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికీ ధర్మం మారుతుంది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ కామమును ధర్మముతో ముడివెయ్యవలసిన అవసరము లేదో, ఏ సమయమునందు విద్యాభ్యాసము తప్ప గురువు దగ్గర కూర్చుని వేరొకటి చెయ్యవలసిన అవసరము లేదో, ఆ కాలమునందు కేవలము విద్యాభ్యాసము. కానీ మనసు యందు కొన్ని మార్పులు వచ్చిన తరువాత ఆ మార్పుల చేత మనిషి పతనము కాకుండా ఉండడానికి ధర్మమునందు ఊంచుకోవడం కోసమే ఆశ్రమం మారుస్తారు. మార్చి గృహస్థాశ్రమమునందు ప్రవేశపెడతారు. గృహస్థాశ్రమంలోకి వచ్చాడనుకోండి, బ్రహ్మచర్యాశ్రమం కన్నా ధర్మం మారిపోతుంది. ఇప్పుడు ఆయన దానం పట్టచ్చు, రేపటి గురించి ఆలోచించవచ్చు, ధనం సంపాదించి నిలవ చేయొచ్చు, బిడ్డల్ని పొందవచ్చు, అద్దం చూసుకోవచ్చు, తలకాయ దూకోవచ్చు, భార్య ఇచ్చిన తాంబూలం వేసుకోవచ్చు, మధుర పదార్థం తినచ్చు, భోగం అనుభవించవచ్చు, వేదము చేత అనుమతింపబడినటువంటి సమస్త సుఖములను అనుభవించవచ్చు. ఇప్పుడు గృహస్థాశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మం బ్రహ్మచారి కన్నా మారింది. ఎన్నాళ్ళు అలా అనుభవిస్తాడు? అనుభవించి అనుభవించి ఈ సుఖములన్నీ సుఖముల కాదు, ఇవి సుఖములు కాదు అన్న భావన పొందాడు, వైరాగ్యమును పొందాడు. ఆ వైరాగ్యమును పొందినప్పుడు భార్యతో కలిసి ఆత్మవిచారం చెయ్యడం కోసమని చెప్పి ఏకాంతవాసమునకు వెళ్ళిపోయాడు. అప్పుడు ధర్మం వేరు. వానప్రస్తుగా ఉన్నప్పుడు ఊరికి దూరంగా ఎక్కడో ఉంటాడు, తన ఇంటిలో తానున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పేం లేదు, వానప్రస్తుగా బతకచ్చు. నేను తాతని, నేను తాతని అయిన తర్వాత అప్పుడు కూడా ఇంకా సొమ్ము పట్టుకుని వాటి గురించి వెంపర్లాడకూడదు. వాడి జీవితం వృద్ధిలోనికి రావడానికి కావలసినటువంటి ఈశ్వరానుష్ఠానం చేసి సుఖదుఖములకు అతీతంగా వైరాగ్య భావన యందు ఊంచుకుని ఈశ్వరుని యందు మనసు నిలబెట్టి జీవుణ్ణి తరింప చేసుకోవాలి. అస్తమానం సంసారం కోసమే వెంపర్లాడితే జీవుడు ఏమైపోతాడు? అందుకని జీవుణ్ణి తరింప చేసుకోవడానికి అవకాశం కల్పించారు. నీకు కొడుకు పుట్టాడు. రఘువంశంలో కాళిదాస్ అంటాడు, రఘుమహారాజు దిలీపుడు అన్నం తింటుంటే గట్టిగా మాట్లాడాడు, తింటున్న అన్నం ఆపి చూశాడు ఒక్కసారి, కొడుకు కంఠం పురుష కంఠమైంది, గుండెల మీద వెంట్రుకలు కనబడ్డాయి, భార్య వంక తిరిగి అన్నాడు, వీడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి వానప్రస్థానికి వెళ్ళిపోదాం, నా కర్తవ్యం అయిపోయిందన్నాడు. ఒకప్పుడు వానప్రస్థానికి వెళ్తాడు,
ఇంకా అదృష్టం బాగుందనుకోండి, తాను సర్వసంగ పరిత్యాగి అయి నాలుగవ ఆశ్రమాన్ని స్వీకరిస్తాడు. అప్పుడు ధర్మం వేరు, ఆ ధర్మం వేరుగా ఉంటుంది. నిరంతరము ధర్మము ఆశ్రమాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది, కాలములో ధర్మం మారిపోతూ ఉంటుంది. తెల్లవారుజాము కాలం కేవలము భగవదార్చనకు తప్ప ఏ ఇతర విషయము కొరకు ఉపయోగించరు. అందుకే నిద్ర లేవగానే స్మరించేది కూడా భగవంతుణ్ణే కాబట్టి ప్రాతస్మరామి అన్న శ్లోకములను ఇచ్చారు శంకర భగవత్పాదులు. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాం ఖట్వాంగశౌలహరిణాః పినాకయుక్తాం గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాం సంవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాం అంటారు. ప్రాతకాలమంతా ఈశ్వర స్మరణ ఎందు గడపాలి, పగటి వేళ అంతా అర్ధార్జన ఎందు గడపాలి, సాయంకాలం వేళ ప్రదోషం పగటి వేళ సంధ్య కన్నా కూడా పరమ పవిత్రం. అందుకే ప్రదోషం అంటారు. దోషం అంటే తప్పు అని కాదు, దోషం అంటే చీకటి. ప్ర అంటే దానికి ముందు కాలం, బాగా చీకటి పడడానికి ముందున్న కాలమునకు ప్రదోషం అని పేరు. ప్రదోషము తనంత తానుగా ఈశ్వరార్చనకు ఉపయుక్తమైన కాలము. చీకటి పడిన తరువాత ధార్మికమైన భోగమును అనుభవించడానికి యోగ్యమైనటువంటి కాలము. కాబట్టి కాలమునందు విభాగం చేశారు. మీరు సమాజంలో ఎవరి ముందు నిలబడ్డారన్న దాన్ని బట్టి మీ ధర్మం మారిపోతుంది. నేను మా నాన్నగారి ముందు నించున్నాను అనుకోండి, నాది కొడుకు ధర్మం. నా కొడుకు ముందు నించున్నాను అనుకోండి, నాది తండ్రి ధర్మం. నా తమ్ముడు ముందు నించుంటే అన్నధర్మం. నేను మా అన్నగారి ముందు నించుంటే తమ్ముడి ధర్మం. మా గురువు గారి దగ్గరికి వెడితే శిష్యధర్మం. నా శిష్యుడి దగ్గర నిలబడితే గురుధర్మం. నేను ఉద్యోగం చేసుకోవడానికి వెడితే ఉద్యోగి ధర్మం. ప్రవచనం చేసేటప్పుడు నా స్వబుద్ధికి తోచినవి కాకుండా శాస్త్రము చేత ప్రతిపాదింపబడినవి మాత్రమే మాట్లాడటం ధర్మం. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండడం ధర్మం. అందుకే ధర్మము కాలమునందు మీరు ఎవరి ముందు నించున్నారన్న దాన్ని బట్టి నిరంతరం మారిపోతుంటుంది. ఆశ్రమాన్ని బట్టి మారుతుంది, దేశమును బట్టి మారిపోతుంది. కాబట్టి ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉంటుంది అని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. నిరంతరం ధర్మం మారుతుంది. మారిపోయే ధర్మాన్ని అనుష్ఠించిన వాడెవరో వాడు మారని సత్యము పరమేశ్వరుణ్ణి చేరుకుంటాడు. ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఏది ధర్మము? గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యుడిగా ప్రవర్తించడంలో ఎలా ప్రవర్తించాలి? శిష్యుల ముందు నిలబడితే గురువుగా ఎలా ప్రవర్తించాలి? తండ్రి దగ్గరికి వెళ్ళి కొడుకుగా నిలబడినప్పుడు ఒకవేళ తండ్రి కొడుకు చెయ్యకూడని పనిని చెయ్యమంటే అప్పుడు కొడుకు ఎలా ప్రవర్తించాలి? ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఒకవేళ తాను తన కొడుకు దగ్గర నిలబడితే ఆ కొడుకుని ధర్మపథం వైపుకి తిప్పడంలో తన పరిశ్రమ ఎలా ఉంటుంది? ఒకవేళ తాను ఎంత ధర్మం చెప్పినా కొడుకు పట్టుకోకపోతే అప్పుడు ధర్మానికి ఎలాంటి ప్రాధాన్యతను తాను ఇవ్వాలి? ఏది ధర్మం, తను ఎలా ప్రవర్తించాలి అన్నది వ్యక్తులకు విడిచిపెట్టేశారనుకోండి, మీరు చెప్పండి అని అడిగారనుకోండి, నా స్వబుద్ధికి తోచినది ఇది బాగుంటుంది అని నాకు అనిపించింది నేను చెప్తాను. మిమ్మల్ని అడిగారనుకోండి మీరు చెప్తారు, వేరొకరిని అడిగారనుకోండి వేరొకరు చెప్తారు. అప్పుడు ఏది ధర్మం, ఏది పాటించాలి ధర్మంగా? అందుకే ధర్మం ఇది అన్నది చెప్పవలసి వస్తే దానికి ఒక్కరే ఒక్కరు అధికారి. వేదమే ఆ అధికారమును పొంది ఉంటుంది. అందుకే వేదో కిలో ధర్మమూలం, ధర్మమునకంతటికీ మూలమేది అంటే వేదం. వేదం ఎవరు చెప్పారు? ఈశ్వరుడు చెప్పాడు. అందుకే అది అపౌరుషేయము, ఎవరు రచించలేదు. ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేద మంత్రములు విన్నటువంటి ఋషి ఆ మంత్రమునకు ద్రష్ట, అంతే తప్ప కర్త కాడు. ఆయన రచించలేదు, ఆయన సమాధి ఎందు విన్నాడంతే. అది ఈశ్వరుడి చేత పలకబడింది. ఈశ్వరుడు పలకాలంటే ఆయన కూడా ఊపిరి తీసి ఊపిరిని వాక్కుగా మారుస్తాడు. నాకు నా ఊపిరికి అభేదం. నేను ఎంతకాలం ఊపిరి తీసి విడిచిపెడతానో అంతకాలమే నేను ఉన్నాను ఉన్నాను అంటారు. యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యరితస్మింకాయే. వాయువే ఆయు అయినప్పుడు ఈశ్వరుడు కూడా పీల్చిన వాయువుని వాక్కుగా మార్చాడు.
ఆయన ఊపిరి వేదమైంది. కాబట్టి ఊపిరే తాను కనుక వేదమునకు ఈశ్వరునకు అభేదము. అందుకే వేదమునకు అర్థం తెలిసినా తెలియకపోయినా వేద ఘోష వింటే చాలన్నారు. అంత పవిత్రం వేదం. ఆ వేదము మాత్రమే ధర్మాన్ని చెప్తుంది. ఏమండి వేదం ధర్మం చెప్తుంది బాగుంది కానీ మేము వేదం చదువుకోలేదు, మాకు ఆ వేదంలో చెప్పబడిన ధర్మం తెలియదు, మరి ఎలా మాకు ప్రమాణం ఎలా తెలుస్తుంది అంటే రెండవ ప్రమాణము స్మృతి. శృతి స్మృతి. వేదం చదువుకోకపోతే స్మృతి గ్రంథములు చదువుకోమన్నారు. అత్రి మహర్షి వేదాంతర్గతమైనటువంటి ధర్మసూత్రములనన్నింటినీ తీసి క్రోడీకరించాడు, దాన్ని అత్రిస్మృతి అంటారు. అలాగే గౌతముడు క్రోడీకరించాడు, గౌతమ స్మృతి అంటారు. కాళిదాసు శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటాడు. ఆవు వెంట దూడ ఎలా వెడుతుందో శృతి, వేదము వెంట స్మృతి అలాగే వెడుతుంది. శృతికి స్మృతికి భేదం ఉండదు. వేదములో ఏం చెప్పబడ్డాయో అవే స్మృతికర్తలు క్రోడీకరించి ఇస్తారు. స్నానం చేసేటప్పుడు ఏం చెయ్యాలి, ఆచార ప్రభవో ధర్మ అంటారు. అందుకే ఆచరించినదేదో అది ధర్మం, తెలిసి ఉన్నది ధర్మం కాదు. నాకు తెలుసండి ధర్మం కాదు, ఆచరించావా అది ధర్మం. అందుకే ఆచరించకుండా తెలుసుకున్నది గట్టెక్కించడానికి అక్కడకు రాదు. ముతక సామెతపడి చెప్తుంటారు. అందుకే అన్నీ తెలిసినవాడు అమావాస్య నాడు పోయాడు, ఏమీ తెలియనివాడు ఏకాదశి నాడు పోయాడు అంటారు. కారణం ఏమి అంటే తెలుసున్న ఒక్క మాట వాడు అనుష్ఠించాడు. ఎన్నో తెలుసు కానీ అనుష్ఠించినది లేదు, ఏమిటి ఉపయోగం? ఇదే అడిగింది సుందరకాండలో సీతమ్మ. ధర్మమునకు సంబంధించిన అనుష్ఠానమును ప్రశ్న చేసింది కాబట్టి సుందరకాండ పారాయణ కాండైంది. ఇహ సంతో నవాసంతి సతోబా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఇక్కడ నీకు ధర్మం చెప్పేవాళ్ళు లేరా రావణ, నీకు తెలియదా అంటే నీకు తెలుసు, నువ్వు వేదం చదువుకున్నావు, ఘనపాఠం చదువుకున్నావు, ఘనపాఠి సామాన్యుడివి కావు. చదువుకున్న వేదాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకురాలేదు. రెండు, నీకు ఇక్కడ పోని ధర్మం చెప్పేవాడు లేడా, తప్పు నువ్వు చేస్తున్నది, చదివి కూడా దోషం చేస్తున్నావు, ఇలా ఉండకూడదని చెప్పేవాడు లేడా? ఉన్నారు. నీ తల్లి కైకసి ఉంది, నీ సోదరుడు విభీషణుడు ఉన్నాడు. నువ్వు చదివినది అనుష్ఠించవు, చెప్పిన వాళ్ళ మాట వినవు, అప్పుడు నువ్వు ఎలా ఉద్ధరింపబడతావు? ధర్మం అనేటటువంటిది అనుష్ఠిస్తే రక్షిస్తుంది. నాకు ధర్మం తెలుసండి కానీ నేను అనుష్ఠించను, ధర్మము రక్షించదు. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ధర్మమును రక్షించండి అన్న మాటకు అర్థం అదేదో మన చేత రక్షింపబడవలసినది అని కాదు, ధర్మమును అనుష్ఠిస్తే రక్షిస్తుంది. నేను చదువుకున్నాను ధర్మం అంటే కాపాడదు, అనుష్ఠించు కాపాడుతుంది. చేతితో పట్టుకున్న కర్ర కుక్కదాడి నుంచి ఎలా కాపాడుతుందో నువ్వు అనుష్ఠించిన ధర్మము నిన్ను అలా కాపాడుతుంది. ఇదే రామాయణంలో మహాకల్లి ఆ అత్రి మహర్షి యొక్క భార్య అనసూయ అంటుంది, చేసిన తపస్సు మనిషి ఎందే ఎలా ఉంటుందో అనుష్ఠించిన ధర్మము ఎక్కడికి పోదు. ధర్మానుష్ఠానం చేసినటువంటి వాణ్ణి రక్షించుకోవాలని భగవంతుడు నిరంతరం పరిగెడుతుంటాడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అని చెప్పాడు వామనమూర్తి ఘట్టంలో. వాణ్ణి ఎందుకు రక్షిస్తానో తెలుసా? వాడి కోసం కాదు, ధర్మాత్ముడే పాడైపోతే ఇక లోకంలో అసలు ధర్మాన్ని పట్టుకోవాలన్న కోరిక ఎవరికి ఉంటుంది? అందుకని ధర్మాన్ని పట్టుకున్నవాణ్ణి రక్షించడం వాడి కోసం కాదు నా కోసం. ధర్మానుష్ఠానం అనేటటువంటిది అంత గొప్పది. అందుకే మొదటి ప్రమాణం శృతి, రెండవ ప్రమాణం స్మృతి. నేను స్మృతి గ్రంథం కూడా చదవలేదండి, నా దగ్గర అవేం లేవు, నేను అవి చదివి అర్థం చేసుకోలేను. నాకు ఇంకొక మాట ఏదైనా చెప్పండి ప్రమాణం ధర్మానికి అంటే పురాణము తర్వాతి ప్రమాణము. శృతి స్మృతి పురాణము. పురాణము చరిత్ర కాదు. అందుకే సనాతన ధర్మంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడతారు, రామాయణం ఇతిహాసం, భాగవతం ఇతిహాసం, భారతం ఇతిహాసం. ఇతిహాసం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది, ఇందులో ఒక అక్షరము కూడా కల్పితము కాదు. అందుకే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వచ్చినప్పుడు ఆయన వేసినటువంటి ప్రశ్నలో
పదహారు పరిపూర్ణ గుణములు కలిగినటువంటి మనుష్యుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢం కృత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతీషు కోహిత విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నమసూయక కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగాడు. పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగి నిరంతరము ధర్మానుష్ఠానం చేసేవాడు ఎవరు అని అడిగాడు. అడిగితే రాముడు అని చెప్తే సంక్షేప రామాయణమై తర్వాత బ్రహ్మగారు వరమిచ్చాడు. నువ్వు ఆచమనం చేసి రామాయణ రచన మొదలు పెడితే ఆ రామాయణము జరిగిన కథ కనుక అందులో ఉన్న వ్యక్తుల మనసులలో ఉన్న భావనలు కూడా నీకు ద్యోతకమవుతాయి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.